రంధ్ర అగ్రహారం నక్క బొక్కల పాడు. వాట్? రెండు ఊళ్ళు కలిపి ఒక చోట పెట్టారా? దిస్ ఇస్ టూ మ్యాచ్. కమ్ ఆన్ గో. ఈరోజు ఇంటి ఖర్చులు 3,500, నాది 1,000. ఆరా ఆడ పోలీసు. ఇదంతా నువ్వేనా? నేనలే. ఏం భాష ఇది? మలయాళం. యూ జీవ లంచం? లంచం కాదు, సంబళం. సంబళం ఏమిటమ్మా? ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగాన్ని పట్టుకో అంత దబాయిస్తావా? ఎంత తెలియలేదు. షట్ అప్. ఏంటి యజమాని అక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Forward, big circles. 5, 6, 7, 8 and back. Arm shoulder height. 5, 6, 7, 8. Forward. 5, 6, 7, 8. Knuckles down hard. 5, 6, 7, 8. Forward, big circles. Come on. 5, 6, 7, 8 and back. ఇది పోలీస్ గ్రౌండ్ కాదు. ఎవరి కోసం వచ్చారు? నువ్వేనా మిస్ నేరద? కాదమ్మా, ఈ ఇంటి యజమాని మీరేనా? అవును నేనే. ఏయ్, నీకు మగచిలకను తోడుగా తెద్దాం అనుకున్నాను. తేను. ఎందుకని? బయట వాళ్ళ ముందు నాన్నగారు పరుగు తీస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు? నేరుజ మీకేమవుతుంది? మా అమ్మాయి. మీ అమ్మాయి మొన్న 16వ తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా, వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది. ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు. ఇకపోతే రెండావిడి, వీళ్ళబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఆడకృష్ణలా గుడ్డలు ఎత్తుకుపోయింది. ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావట్లా. ఇకపోతే మూడావిడి. అబ్బా, ఇక చెప్పద్దు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను. రండి రండి, లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి. ఏ, ఏం జరిగింది? మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా, అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దూయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు. లేడీ? జెంట్స్ ఏ నన్ను చూసి కింద పడతారు, లేడీ వచ్చిందా? ఆ లేడీ ఎస్ఐ ను ఒక్క నిమిషంలో నాకు సెల్యూట్ చేసేలా చైనా? 100 రూపాయలు పెట్టు. సరే. నువ్వేనా మిస్ నేరగా? ఎస్. మొన్న 16వ తారీఖున బటానికల్ టూర్ లో జరిగింది ఏమిటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్లే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారనమాట. ఆహా, సరే సరే సరే. ఈ 16th? యా. దిస్ మంత్ 16? యా యా. 16? యా. ఆ, ఆ రోజు డిఎస్పి అంకుల్ ఇంటికి లంచ్ కెళ్ళాను. నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్. అల్లర్ట్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం. ఐ రైట్? కరెక్టే కదా? ఇట్స్ ఆల్ రైట్. దీనికి కరెక్ట్ అయిన ఎస్ఐ? ఆరాలేదు బోరాలేదు, నువ్వు నోర్మి. మీరు కాదండి, ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు. ఆ సుకుమారి నేనేనమ్మా. నానా, పడేసింది బుట్లో. మరి 16th అల్లర్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి? లేదమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయడమ్మా. చూడమ్మా, కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను. నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా. సుకుమారి ఏమా? ఓకే. రండి. 100? ఎవడొస్తాడో కానీ. అవుటా, అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు. ప్రతిసారి ఓడిపోవడం, మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బావగారు. చాలేవే మరదలు పిల్ల, నిశ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాషా మొగుణ్ణి చేసుకునే గతి నీకు పట్టి ఉండదు. ఇదిగో 100. మగ నారాయణ ఆడ రాజహంసే, మధ్యలో నోటు పైగా నైట్, ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండలేదు. ఇదిగో నేను మహాపతివర్తను,
నన్ను అనవసరంగా అనుమానించావో నా మొదటి మొగుడు మీద ఒట్టు ఏమిటి? మీరు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు? అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాలు బజారు తొలికెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మా వయసరేమా? కడుపులో చల్లా కదలకుండా కూర్చోక. మీ అమ్మకు నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని. ఇది వడ్డీ కాసులు వాడు బాకీ. నీకు తెలియదే ఉంది మావయ్య, కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ. నాలుగు మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో. ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని, కానీ మీ అమ్మ శాశ్వతం కదమ్మా. పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ ఉన్నాక మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు, ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ, వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపాల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే. అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లలు వండి నాకు వేరే అక్కలు లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్యా అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. మర్చిపోయాను మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండింటికి తీసుకురానా? మనకేం ఘరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, నీ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకిప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకి వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి, కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి, మీకో అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు, వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను, వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా, మగాడంటే గౌరవం ఎడిస్తాగా? చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపు అయింది, తినండి. అయినా అంత ముండి పట్టుదల ఏమిటా? తెలియకడుగుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా? అసలు రహస్యం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయట పడుతున్నారు అని భయం. ఇలా కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలి ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే 1-2 ఏళ్ళు చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈలోపుగానే మొహం మార్చుకోలేను నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కాణకి గోళకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడే అన్నారుగా. మంచి కుర్రాడు బంగారం, అందం చందం జబ్బపుష్టి అంతా ఈ మేనమా పొలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు? ఎవరండి ఇంట్లో? రండి బయటికే, బయటికి రండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నువ్వు ఊరుకోమ్మా. అమ్మాయి నా కూతురమ్మా, వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురాలు. అవునమ్మగారు. అలాగా పాపం, ఏమైంది? స్టమక్ అయింది. స్టమక్? అవునమ్మగారు, కడుపు
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఎవరు? మీ మనవడమ్మ గారు. నా మనవడా? ఆ, మీ మనవడే. స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతుంది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజం అబద్ధం తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీద నేను చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమేనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను, ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే, బాగానే ముట్టు చెప్పుతులే గాని, అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. చేయి పట్టరా. నాకెందుకమ్మమ్మా, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణ లేదండి. దానికి తాడి కడితే నాకు అమ్ము ఉరుగుద్దండి. నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడ గారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గానీ నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలన్నీ మాకెందుకని? మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. వెంకటసుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడు. ఏరా, నీ పిల్లలేంటి? అవునండి. అది సరే గాని, కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు, ఏమిట్రా గొడవ? ఏం చెప్పమంటావు మామయ్య, 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి. నా పెళ్లి గురించి ఆలోచించదమ్మమ్మ, బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి. కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని. ఇలాంటి నాటకాలను నాడితే అమ్మమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాను. ఒరే వెంకన్న, నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని. ఏదో మీ మేనమావా పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ. అదే ఈ జన్మలో జరగదాము. మీ అబ్బాయి ఏరవద్రయ్యా, అదెట్టగు నా మాట పండించేటట్లేదమ్మా. అందుకే వీణైనా తీసుకెళ్లి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకైనా. బ్రహ్మాండమైన ఐడియా, ఇంకా ఆలస్యం ఎందుకు? మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను, నాకు లొంగుద్దాబ్బా. ఒరే, ఆ మాత్రం అత్త లొంగు తీసుకోలేని వాడివి, దాని కూతుర్ని ఎలా చేసుకుంటావురా? ఇదిగో అమ్మమ్మ, మరీ అలా తీసేమాక నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా? బావయ్య రెడీ. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే, ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నావు అనుకుంటారు. ముద్ద పప్పు, చామంతి పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు. ఆరా. ఏరా ఏమిటండి, మర్యాద లేకుండా? అబ్బా, ఏరా కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటాను. 4 నాన్ భైరవ మేనన్ మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయ్యా? మీమో మండా. 40 సంవత్సరాలు వయసు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. ఏ, నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసుకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు, తండ్రి పేరు భైరవ మీనన్. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మ, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికి తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. ఏమండి, మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడానికి కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో, వీడు నా కొడుకు, పేరు కుట్టి చేతాం. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసారు. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి, మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రం అల్లే. అబ్బో, నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలైనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచివాడి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమనే చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? ఆడొక్కరా. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషరత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళి అయితే ఇల్లైనా ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళ క్లాసు మనం మాసు ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు, కుదరలే.
బుద్ధి ఉండాలి. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఇవ్వర్లో దింపాడు? ఏ బసబాయ్ బసబాయ్ బసప్పు అప్పు. దీన్ని నక్క బొక్కల పోడని కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. సారీ పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరే సరే గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు గిరి లేదు. బయటకు వెళ్తావా? మెడబెట్టుకుని గెంటించబడ్డావా? ఉరక సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుడిని. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? మర్యాదగా బయటకు వెళ్తావా? పని వాళ్ళు పిలిచి గెంటించమంటావా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుడిని. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాత్రని. అరే నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? మురుగా అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఓ నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్టణం నుంచి దిగి వచ్చినట్టు. ఒక్కటిచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. ఆయన పిలు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్నా నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్త మరదలు కలిసి వాయించేస్తున్నారు. ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా పో లోపలికి. కాలేజీకి వెళ్ళకుంటే ఏమిటో చూస్తున్నావు? వెళ్ళా. ఇదేమిటి అత్తమ్మా, మరదలను కాసేపు అయినా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు? నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నూటో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్లిడు వచ్చి తెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పీటపెటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేరొక్కటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ వీణ్ణి బయటికి దోసే. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులో తప్పుకో బాబు. ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు ఇవ్వు. మీరే అనుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం. ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానరా, ఇక్కడ వచ్చావుగా నువ్వు గాని. ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దాముని బాయిలో పెడతారు. అయినా రెండో కాఫీ నీకాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్ ఒక లీటర్ సర్దుకుంటాను. ఒక లీటర్ సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా టిఫిన్లు కావాలన్నా భోజనాలు కావాలన్నా ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్న. చాలు చాలులే, అడుగు పుట్టం పైరు మలయాళం పెడితే ఎందుకు పని? సరిగాను బాబాయ్, అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు, ఆ నూరు పక్క వెళ్ళి అక్కడ కాని. అయ్యో అంత పబ్లికానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరు పోకుండా ఉంచుకొని మరి ఎవరిన చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. ఒక మహారాజు నీకేంట్రా బద్దరైపోదు. ఇదిగా ఓహో అయితే ఓ పంది నాలుగు పక్కల నాలుగు గంటలు పాతి పంది దాన్ని చుట్టి ఆ లోపల కాంచి. ఆ
అరుగులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరు కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూశానో ఏమిటో, చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా. ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదే సార్, అమ్మే ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది. ఎవరిదే అదే? తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం. బాబు మీకు దండం పెడతాను. దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టించిన తెచ్చే బాగండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. నువ్వు వచ్చిన పని ఏమిటి? జాతర ఏమిట్రా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా తొందర కని మరి అత్త. ఏ ఏమిటా గోళ? చేయకొచ్చిన మేకల హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్ళు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న చానగానే సరిపోదు. ఏమిటిది ఈ రాయి? ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమై ఉండేది? పేడ విరగడేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు. అంత డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా నీదా? అతని చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను. నంగరాజులారా ఇటు రండి. ఏమిటే నీ దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు కొయ్యాలి. నీ కూతుళ్ళ పాటి లేదు నీకు. ఇది మరీ మా కాలంలో పాటలాగా ఉందరా? మోడర్న్ పాడు. ఉరు 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 ఆహా దుత్తలాగున్నావే రత్తమ్మత్త, గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త, నన్న దుత్తలాగున్నావే రత్తమ్మత్త, ఓట్ల గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎటుండేదానివో రత్తమ్మతో అత్తో, దుత్తలాగున్నావే రత్తమ్మత్త, హగిత్తలాగున్నాదే నీళ్ళు సత్త, వెన్న దుత్తలాగున్నావే రత్తమ్మత్త, ఓట్ల గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త అత్త. గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త, నన్న తుత్తలాగున్నా వెర్రత్తమ్మతో, పొట్ల గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త. Thank you.
గుమ్మలిద్దరంట తదిగినంత దొంత ముద్దుల్లో గుమ్ము లేదు గుమ్మల్లో ముద్దు లేదు నల్లి కళ్ళ పాముకతే పిల్లి కళ్ళ బాముకతే పలుపు లేదు పిలుపు లేదు ఒంట్లో ఉన్న బలుపు లేదు దొద్దరికే తాడి కట్టిన మామ తాత పోగులిస్తుంటే తల్లివైన తర్వాత తుళ్ళి తుళ్ళి పడ్డావే కొంచెం ఎక్కువ అవుతుంది పర్లేదులే మామా అంతే కదా అంతే రెట్టవా అంతే అయితే కానీ దుత్తలాగున్నావే రసమ్మత గిత్తలాగున్నాదే నీలో సత్త కన్న దుత్తలాగున్నావే రసమ్మత పోట్ల గిత్తలాగున్నాదే నీలో సత్త కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎట్టుండేదాని ఓ రసమ్మతో అత్త దుత్తలాగున్నావే రసమ్మత గిత్తలాగున్నాదే నీలో సత్త కన్న దుత్తలాగున్నావే రసమ్మత అలంట నకడ దంట నకడ మీకెందుకు మీరు రండయ్యా అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి అటు మా అమ్మా నాన్నలు కూడా ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి మహావీరులారా ఇలా దయచేయండి ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట ఏమిటండి మీ బాధ ఈ బొమ్మలు అమ్ముతారా ఇవి బొమ్మలు కావు నాయన అందమైన కన్నెపిల్ల కన్నెపిల్లలా ఏమయ్యా రాళ్ళకి ఆడాళ్ళకి తేడా తెలియంత విరివెదలు అనుకున్నావా ఉరే వీడెవడో పిచ్చాసుపత్రికి ఎవరైనా ఉన్నాడు పారిపోదాం కాదండి బాబు వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నెపిల్లలే మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను జనం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు అయ్యో పాపం ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా వినండి మరి అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి విలపించారు అప్పుడు ఆయన జాలిపడి వీళ్లకు తరుణోపాయం చెప్పండి ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలైనా సరే మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్నా ఆ పాప కార్యాలు చెప్పండి చేసేస్తాం ఒక ప్రాణిని చంపడం ప్రాణ స్నేహితుల్ని విడదీయడం పాపురాల్ని కోల్చడం కొంపల్ని కాల్చడం పెళ్లి సంబంధాల్ని పేల్చడం ఇలాంటివి ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్లకి నిజస్వరూపాలు వస్తాయి కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న ఇది మామూలు కొబ్బరికాయ కాదు కొండల పేల్చే పాంబులు ముందు ఇందులో బాగా కూరాం అయ్యో వదిలేకు పేల్చుంది ఇంకెందుకు రా ఇది ఆ క్లాస్ అమ్మాయి చెప్పారు ఒక కొంప కోల్తామని అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి పాములు ఇంకా అలా అలా పెట్టాం కావాలంటే చూడండి అయ్యో ఏంటి గురువయ్యప్ప ఎవరి కొంప కోల్చామంటే మన కొంపకే పెట్టారే ఉంటారా అలా చూస్తే నిలబడ్డారే ఉంటండి వెళ్ళి తీయండి తొందరగా తీయండి ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్తాలో జ్ఞానం పరయ అమే ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను నా వల్ల కాదు సర్కారు వారి పాట 15,000 రూపాయలు సర్కారు వారి పాట 15,000 రూపాయలు ఒకటోసారి రెండోసారి రెండోసారి మూడో 20,000 20,500 ఏ ఎక్కువ పడేనా 30,000 ఓహో అయితే శేషారత్నమ్మ గారే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట అలాగే చూద్దాం 40,000 60,000 80,000 లక్ష 10,000 లక్ష 50,000 లక్ష 50,000 ఒకటోసారి లక్ష 50,000 రెండోసారి
150,000 మూడోసారి రాసుకోండి. ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవరేమిటో? భైరవ అమ్మే, ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకో. సరే పద. ఇవాళ నుంచి కాఫీ టిఫిన్లు కట్టే. చాప విమోచనం. తెలబాక. మోహనాకారా. ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా. ఇటు రమ్ము. ఏమిటి కళా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ పేట్లు ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా? కళా కళా, ఒక్కసారి చూపించవాదరదు. సుందర కుమారులారా, మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి, అప్పుడు సర్వము మోక్షమగును. అల్లే, మీరు పాంపు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది. మనతో పెట్టుకుంటే అడ్రస్లే లేచిపోతాయి. అత్తమ్మో, అడ్రస్ బాలేదు, కొద్దిగా మారింది. అది అద్దిల్లు, ఇప్పుడు సంతిల్లు. ఇది నీచలవే. లేకపోతే 15,000 కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి 150,000 ముట్ట చెప్తావా? ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను. భైరవా, ఇక్కడి కుక్క. అంతే మరి, మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి. పోతే పోయింది కాని అత్తమ్మా, ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది. అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్య ఏంటి పక్క చల్లమేస్తున్నాడు? ఈ జాతి అంత దనియాల జాతి. చెప్పుతో రాస్తే గాని లొంగం. ఎక్కువగా ఓగు మాకు, చెట్టుకొమ్మ విరుగుద్ది. ఏమిటే వాగుతున్నారు? ఏం లేదు, పసిపిల్లాడు కదా, బాగా ఊగు అంటున్నాను. ఊగుతా ఊగుతా. ఆయన మీలో ఎవరికి టిమటిమలాడుతుందట? పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట. ఏమిటి విషయం? అతని సంగతి మనకెందుకి? అతనే వాక్కుని వాక్కుని పోతాడు. పోడు, పంపిస్తా. ఏం చేస్తావే, డబ్బులాట పెట్టుకుంటావా? లేపకపోతా. నీకెందుకు అవన్నీ? నువ్వు తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా. నీ మొహం సరే, దిల్లుంటే పందెమే చూద్దాం. నేనా? నా పేరు వెంకటేశ్వరరావు. కాదు కాదు, నువ్వు చదివే పుస్తకం. ఓ, ఇదా? ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే? అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా? గొడదుకిరా. చదువుకున్న వాడి కంటే ధోబీ మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా? నాచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే, నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేస్తావా? నేచురల్ ఫీల్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా? రా. ఏమిటి నీరజ వెతుకుతున్నావు? అదే లేదు, ఇక్కడ ఏదో జారిపోయింది, అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే, ఇలా రా. ఏమిటది? ప్రేమ పులుసు. అంటే? అదే, ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఎందుకు పట్టుకున్నావు? నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు? మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు? నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా. మధ్యలో అదడ్డం ఎందుకు? వద్దులే, భయపడతావు. అదేం లేదులే, కాని కాని అయితే కింద దిప్పు ఫ్రాకు. అక్కడే ఉంది విషయం. కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను, వస్తాను. ఆగో. Uh-huh.
దొరదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొరలు వెళ్ళు. లేరు, ఏం చేస్తున్నావు అక్కడ? నీ బట్టలు అతని చేతిలోనే ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఏయ్, పిచ్చ పిచ్చగా ఉందా? ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుకుంటున్నావా? నీలాంటి చిల్లర బుద్ధులు నా దగ్గర లేవు శేషమ్మా. ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతుర్ని అడుగు. ఏమిటి ఏమిటి అతను అంటున్నది? నేను చెప్తానులే, గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదలవే కదా అని దులిపారేశాను. మరదరా, చీకటి పడగానే రా, ఇచ్చేస్తాను. ఏడిసేవులే, దానం ఇచ్చామనుకుంటాము, నువ్వే ఉంచుకో. ఏ నీరు, లోపలికి రే, అక్కడికి వెళ్ళావా కాళ్ళు విరగొడతాను. ఎంతైనా మంది మంది ఒకే గ్రూప్ కదా, నీకెదనైతే నాకు అయినట్టే కదా. ఇదిగో రాత్రికి పొడి బట్టలు వేసుకుని నన్ను తలుచుకుంటూ పడుకో, పొద్దుటే ఏమైందో చెప్పు. మొత్తానికి అత్త ఇద్దరిని మంచి కథకులనే కన్నది. హలో వినేష్ బ్యూటీ, నిన్నే చెట్టంత మగాండి నేను ఇక్కడ నిలబడుంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. నువ్వెవరివని పలకరించమంటావు? నీతో నాకేంటి పని? నా పని అంతా నీతోనే ఉంది. అవును, ఈ పొలం అంతా మీదేనా? చూడు, నీతో గ్యాస్ కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అదిగో ఆ తోటలో మీ మాయ ఉంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకోని దుకాణం. మంది మంది ఒకే గ్రూప్, మునిగినా తేలినా మనం మనం చూసుకోవాలి గాని అక్కడికి వెళ్ళమంటావేమిటి? నాతో పెట్టుకో, మాకు హద్దులో ఉండి మాట్లాడు. అదే ఆ హద్దులు ఏమిటో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి? అదే నా పొలం సరిహద్దులు. అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మధ్యలో ఉన్న 100 ఎకరాలు నీది. అటుపక్కది నాది. ఇటుపక్కది నీరుది. ఆ ముందుది మా అమ్మది. అంటే మా అత్తగారిది. అటు ఇటు మరదలది, ఎదురుగా అత్తగారిది. అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు. చెప్పాను అదృష్టం అని. అదిగో వెతుక్కుంటూ వచ్చింది. దాంతో పెట్టుకో, నాకు అసలే మంచిది కాదు. పోనీ నీతో పెట్టుకోరా? దాంతో పెట్టుకో, మూతిపళ్ళు రాలు కొడుతుంది. కొడతాను, కొట్టించుకుంటాను, చూస్తావా? చూద్దాం. అయితే నా మాటలు కదా వేడికి పోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను. బెట్టా? పెట్టు. ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. కను చూసు. అదేం చూసు? పొగరపోతు పక్కింటి అతను గెలిచుంటాడా ఓడిపోయి ఉంటాడా? అప్పా, అంత తొందరే నీకు? ఏంటి, అతను ఓడిస్తానని నువ్వు తడిసిపోయొచ్చా? పంపు తీసి అతను గెలిచాడా? నేను ఓడిపోయాను. సిగ్గు లేకపోతే సరి, అసలేం జరిగింది? విప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను. ఏమిటిది? మాకున్న రెండు మీకు లేవు, అవేమిటో చెప్పుకో అన్నా. అంత నోరు నొక్కనక్కర్లేదు, అతను ఈజీగానే చెప్పాడు. ఏమని చెప్పాడే? మనకున్న అమ్మ నాన్న తనకు లేరు అని.
ఉరుముకుతుందది, ఇది ఎంగోలో ఉరుముతుందది. ఆటా పాటా చూపి అటు ఇటు లాగేస్తుంది. పడు క్షణమేదో చిలికి సడి చేసింది, ఉలికి పడి తలపేదో కలల గడి తీసింది. వానమ్మ వాటేస్తుంటే నేనంతా మీటేస్తుంటే ఇన్నాడు. నెల రోజులు కాలేదు, మళ్ళీ తగలటవరా? నిజమే, రావద్దని అనుకున్నానండి, కానీ ఆ విశాఖపట్నంలో సారాపాట్లు వచ్చి మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. ఎక్కడెప్పుడు ఉంది కదండి మరి. ప్రై, మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మా అల్ల ఏదైనా కొంటే తప్ప ఊరికి ఎందుకు వస్తానండి. ఇదేమిటి నా నాన్న, నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి, కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమీ అడక్కమ్మా. పైరవా అమ్మే,
నిన్న బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికిచ్చావు? మన శోభమ్మకిచ్చాను. శోభ, శోభ. ఏంటమ్మా? బైరం ఇచ్చిన డబ్బు తీసురామ్మా, దగ్గర కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ, నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటే నీ ధోరణి చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకొచ్చాయా? అది కాదు రత్నం. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వేలకి డబ్బు తగలేయటానికి సిగ్గులేదు రత్నం. ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచా, మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురుమి మంగడం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మామయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళు కలిసిచ్చింది చాలక, డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు? ఏమిటా, బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం, 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఎకరాకి 40 బస్తా, ఇది ఏమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో, ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో, ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలిపా. బోడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ లవి చేస్తావా? ఇంత స్లిమ్గా ఉన్నావు. రోజుకు గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా. చిన్నవాడు అయిపోయావు గాని, లేకపోతే చేతులైతే దండం పెట్టాలి. ఏమిటి మామయ్య ఇది? కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికిచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య. నేను మత్రేల్ పని చేస్తుంటే మీరేమిటి ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏమిటి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు? మరి బియ్యపు గింజలు నాటాలి కదా. బియ్యపు గింజలు నాటాలా? ఎందుకు? వరి వృక్షములు వచ్చుటకు బేల. ఏమిటి నీ గోళ? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాల. మనా అంటే నన్ను కలిపేసుకున్నావు? ఆశ దోశ అప్పుడు మడ ఆ కలుపుకోవటం కాదు బాబు, మన తాతల పరువు తీయద్దని చెప్తున్నా. సారీ, మీ తాత మా తాత ఒకటే కదా? అవును. మరి మీ నాన్న నాకేమవుతాడు? నేను మావా. మరి నువ్వేమవుతావు? ఎత్తు కుదేస్తే 2 చెక్కలవుతాను. తప్పుకో, ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను. మరదల, నాకు చిన్న డౌట్. నా సంగతి నువ్వు చూస్తానడం, నా పొలం నువ్వు దున్నుతానడం, ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటేమలాడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే మాకు దొరకడు బంధన భీముడు. ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను, తొందరపడు. చీపు. ఏంటి చీపు దాకా వచ్చావా? ఎక్కడా కుదరై? ఏమిటయ్యా భైరం మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు. కొన్నిళ్ళమే ఆరు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత అన్నం వండుకు తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళు కొడతాను. హలో, నీరు వెంకటేశ్వరిని. ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళ వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీన్ని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి.
మమ్మీ జోబ పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు ఇది అసలు పెసలు నోరు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలు ఇది పడతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది వరి వృక్షమా ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షమును వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకటికి నీలాంటి ఒక వెర్రోడు మరి ఎలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ సరిగ్గా చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మ శోభా అమ్మ శోభా టెలిగ్రామ్ అమ్మ శోభా ఏంటి మావయ్యా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా చదివి పెట్టమ్మా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యువర్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు గాని బాబు అసలు చదువుకోలేదా మావయ్యా అయ్యో చదవబోడేటమ్మా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోల్డ్ మెడల్ తో వ్యవసాయం చేయించడం గోల్డ్ మెడల్ తో ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏంటి భర్తలు పిల్ల ఏదో చాదిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కారిపోతుంది చదవండి ఇంకా బాగా కాలుతుంది ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారొచ్చింది ముసలాయి నాకు అంతా చెప్పాడులే ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి
అయిన వాళ్ళు గాని చూస్తే లేని పోని గొడవంది. కథముదరందే కంచికి పోతే ఏం బాగుంటుంది, కథముదరందే కంచికి పోతే ఏం బాగుంటుంది. ఇద్దరులో ఎవరు నా క్యాండిడేట్? ఏమిట్రా దీన్ని పుచ్చుకున్నా చిల్లి మాట నువ్వు? నేను రమ్మలేదు మామయ్య, ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరట, టైం పాస్ కి నా దగ్గరకు వచ్చింది. ఉంటే ఆవిడ అలా ఎందుకుంటుంది? ఆ చిరకతో పోసుకోలు కబుర్లు చెబుతూ కూర్చోటమేనా లేకపోతే వచ్చిన పని ఏమైనా ఒక అంగుణం కదిలిందా? అంగుణం ఏమిటి మామయ్య? గజం కదిలింది, కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు. నాకు రెండు రోజులు గడిపియ్యి, చెప్తాను. అమ్మే ఆవిడ నోకు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకుని పెరిగింది. ఎవరిది చేను? మీ అల్లుడు గారిది. ఏమిటా బాబుడు చేశారతమ్మా? నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేను కంద వచ్చిందా, లేదా నా చేను వల్ల నీ కంద వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలంలోనో దూకేటట్టున్నాను. ఏవైనా నీ వల్లే నా చేను కంద వచ్చిందిలే. ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా. అమ్మగారు మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు, గెడైక ముందే తేరుకోండి. అది వాడి తరం కాదు. అయినా ఇతను గొప్ప ఏమిటంటే ఇందులో మేము దయదల్చి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్లతో పండించుకున్నాడు. నీ మోచేతి కింద నీళ్ళు, మోకాళ్ళ కింద నీళ్లు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా దోసెల్లో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది. నారి నారి నడుమ నా చేనుండటం నా అదృష్టం. దాన్ని ఎడాపెడా తడిపేశారు నా మరదళ్ళు. జామ్ జామ్ అని పడేసింది మన పొలం. చూడత్తమ్మా, మాది రక్త సంబంధమే కాదు ఓటర్ సంబంధం కూడా. అయినా తడపగానే సరిగాదత్తమ్మా. నా లెగ్ అంటే మన కాదు, ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమైనా సరే బరి తగ్గించి పండాలి. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినన్నా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం.
పాపం కదరా. ఆ పాపం పాపం అనుకుంటే మనకి అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే, మిమ్మల్ని పేడలో చెప్పది కొట్ట. మీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం, ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు. ఆ కుట్టి కదా, ఆ అమ్మాయిలే, ఆ ఇద్దరు అమ్మాయిలే. అప్ప ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి ఎల్లా మీ అమ్మ బుద్ధి. ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు చెట్లుండా పీకు పీకు ఈ దెబ్బతో మన దేవత మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు. అప్పుడేనా ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువు అయిపోయాయి. ఎవరినైనా కాడనిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం, మీరే తన్నండి, పుణ్యం ఉంటుంది, తన్నం పెడతాం. తన్నండి అయితే అలాగే ఉండాలి, కదలకండి. ఏమండి శేషారత్నమ్మ గారు ఎక్కడ? పైన. అదేమిటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు? శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్న నేనేం చేశానని? మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారేయించారటగా. పొలము పీకడము ఇది ఎందే? వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? అవన్నీ మాకు అనవసరం. ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు. స్టేషన్ పదండి, అక్కడ తెలుసుకుందాం. వాళ్ళు అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే, వెళ్ళి మన లాయర్ ఫోన్ చేయండి. అతో లాయర్ల దాకా ఎందుకులే, చేసిన తప్పు ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం. నువ్వా సిగ్గులేదు, ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంతో ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడ కావాలి? తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎస్ఐ గారు, ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు, స్టేషన్ తీసుకెళ్ళండి. పదండి మేడం. ఆగండి సార్, ఆ పంచేయించింది మా అమ్మ కాదు, మేము. ఎస్ఐ గారు, ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది, కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్. అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో, నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు, నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నా కూతుళ్ళలో ఒక దాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేసావుగా, ఇప్పుడేమైంది? ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దాన్ని వెళ్ళు. వచ్చిన పని అవ్వందే, అంత తొందరగా పెడతానా అత్త? ఏమిటి, ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాలి కాదు కదా, కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి. అలాగేనమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఉరేసుకుంటుంది. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కొయ్యాలి నిన్ను, మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు, అర్థమైందా? వెళ్ళు. బ్రహ్మాండంగా చెప్పవే. థ్యాంక్ యూ. మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలెంత ధైర్యం నీకు, మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. Now reach out in front of you like you're grabbing weeds and pull it up. One, two, three, four. Energy, five. Six, seven, eight. Open your legs. Make a fist. Keep your arms close to your sides and lift. One, two, three. మొన్న అమ్మ ముందు మెడబెట్టి తోశాను. నువ్వేమీ అనుకోలేదుగా. అబ్బే, దాందే ఉందిలే. సారీ. సరే, విషయం ఏమిటో చెప్పు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. చెప్పు. బందర్ లడ్డు. ఓహో, తినడానికి తెచ్చుకున్నారా? సర్లే, తిరుగు తల్లి. నా కాదు, నీకు. అసలు హెవీ పర్సనాలిటీ, ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా. నువ్వే తినాలి. ఒకటి తింటాను. ఎవరు? బాబాయ్, బాబాయ్. ఓ, అయితే వెళ్ళు. ఎవరు? ఇల్లుగారు ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే. ఏమిటి బావా? బావా, తిను బావా. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను. నా కోసం వద్దు. చెప్పు. సర్లే. ఐస్ క్రీమ్. ఏంటి? ఏంటి ఒకదానికి బ్రేవా? ఈ ముసలాడు గారి, ఈ ముసలాడు గారి పనే లేదా? ఎవరు లేరు బాబాయ్, నేనే. ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముంద గోపాల కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యావే శ్రీలోల కాపురాణ ఆపదలను ఏదిన శౌరీ ఏది నాకు చూపవా ఒకదారి నారి నారి నడుమ మురారి నారి నారి నడుమ మురారి. ఇరువురు భామల కౌగిలిలు స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలు స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లునలో స్వామి తలమున కలుగా తడిసితివా. ను వంచిన కథ కన్నా సంగీతం బాగుంద భామలిద్దరి భాగూతం.
పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా. నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచర్ల గోపన్న. ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే. ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే. తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆ నంది తిమ్మన. ఒక మాట ఒక బాణం ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్న. రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే. రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. అమ్మకడు చల్లగా నువ్వే మెరిగే మరదలా. దూరపు చుట్టూ అని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు. నాలుగు రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కసాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి బావను మాట్లాడేది? ఓ గొప్పండి వాళ్ళ సంగతులే అమ్మా. విడిపోయిన కుటుంబాలని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద. ఆడపిత్రం ఉన్న కొంపలు మగాడి మాటలు ఏం తెలుస్తుంది? అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయనో బాబు నేను ఎక్కడా చూడలేదు. ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గెండుతారా? తన మేనల్లుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా మీరు? జానకరామయ్య గారు. ఏ పని మీద వచ్చారు? మా నాన్న 3 రోజుల నుంచి పైన ఉన్నాడు. నాయనమ్మా కంగు తిన్నావా? ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ మనోరాలయండి, నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా, అది పూర్తి చేసుకుని వస్తాను. నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలి, సరేనా? అవును. మై డియర్ గ్రానీ, ఐ లవ్ హిమ్ సో మచ్. పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటాను. నిజమా? నిజమా? నా తల్లి, నా తల్లి, నా తల్లి. తొందరపడి నేను నాన్న మాట్లాడినానమ్మా. అనడం మీ ముసలాళ్ళకున్నదే కదా, ముందు నిన్ను ఆశీర్వదించే. నా చెప్తే తల్లి, 10 మంది పిల్లలకని సంతోషంగా ఉండు. 10 మందినా? సరే ట్రై చేస్తానులే. ఈ విషయం షాపుతో చెప్పొద్దు, స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది. అమ్మ బాధపడుతుందని బావను అవమానించినట్టు నాటకం ఆడాను గాని బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా? నిజానికి నేను బావను ప్రేమించాను.
పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను. ఎప్పటికైనా మన రెండు కుటుంబాలని కలిపేది నేనే నాన్న. నిజమమ్మా, చాలా సంతోషం అమ్మా. సరే కన్నాన్న, ఈ విషయం నీరుకు తెలియనివ్వకు, అది అసలే అమ్మ కూతురు. కరెక్ట్, తెలియనివ్వకూడదు. వెంటనే వస్తే మీ అమ్మకు లోకైపోను, ఇప్పటికే మెళ్ళ మీదే కూర్చుంది, ఇంకా లోకపోయితే నిద్రే కూర్చుంటుంది. నేను అలా బజార్లో పని చూసుకొస్తాను, కానీ ముందు మీరు వెళ్ళండి. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. నువ్వు నాతో పద, నేను నాయన తీసుకొని వెళ్ళు. నన్ను ఆశీర్వదించు నాయనమ్మా. ఏమిటమ్మా విశేషం? నీ కోరిక ప్రకారం నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఆశీర్వదించు నాయనమ్మా. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడమ్మా. అమ్మే, న్యాయం ఉన్న పరైతే. అబ్బా, ఏమిటి నీ మలయాళం గోళ? ఆ మలయాళ పొడితో కాపురం చేసి చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది. సరే, ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులిచి పెట్టమంటారా? ఏదో చావు, పొద్దుటి నుంచి పిల్లలు ఇంటికి రాలేదని నేను అసలే కంగారు పడుతుంటే. అరుగో, మటన్ వచ్చేసారు. అమ్మా, మమ్మీ. అమ్మా, మేము చేసిన పొరపాటుకి నువ్వు క్షమించు అని మాకు తెలుసు. మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు. నిజమే. నిజమే, కానీ తప్పు శోభది కాదు, నాది. నీదేనండి? నాది కూడా. నీరు అబ్బా, ఎవరిదైతే నేను చెప్పండి అమ్మా. అబ్బా, అలా తోస్తావేంటి? మమ్మీ, టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది. ఏమిటమ్మా సినిమా? ఒక నారి 100 తుపాకులు. అమ్మ బాబోయ్, అన్ని తుపాకీలా? ఎన్ని తుపాకులైతే ఏ లాభం? అరగంట క్యూలో నుంచున్నాక బుకింగ్ క్లోజ్ అన్నారు. ఏం చేస్తావు? ఇంకా నైటీలన్నా కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్కి వెళ్ళాం. నైటీలు అంటే ఏమిటమ్మా? నైటీలు అంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు. అవి తొడుక్కొని ఏం చేస్తారు? గోడెక్కే గంతులేస్తారు. పా, ముసల కబుర్లు నువ్వు. మమ్మీ, ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినీలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంక మట్టిలో తగులుకున్నాడు. అమ్మా అమ్మా, శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కానీ ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు. బావా, ఈరోజు నేను నాయనమ్మను కలిశాను. రాత్రి 11 గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను. నువ్వు వస్తే విశేషాలు చెప్తాను. బాయ్. Thank you.
వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయా? ఏయ్, ఏమిటి ఇలా చూస్తున్నావు? నువ్వు తెచ్చింది లే, వేసి చూసుకుంటున్నాను. ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం, ఆ తర్వాత మూడో వస్తుంది.
అప్పుడే పెళ్లికి ఎదిగారన్నమాట. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతున్నాను. పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని. చూసిపోదామనా? పూట గట్టిలేని వెంపవి, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావురా? ఒక అప్పుడేంటి లేదు కానండి, ఏదో తన దైవాలు 5 ఎకరాల కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నానండి. వస్తానండి. 5 లక్షలు. 5 లక్షలా? తప్పదు కదండి, మరి పెళ్ళిళ్ళు అయిపోతే ఎత్తర చూపించిన ప్రయోజనం ఏమో చెప్పండి. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వండి. ఇస్తారులేండి, ఎత్తర ఫోటో చూపించే మీరే ఇస్తారు. ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఎక్కువ కదా, పెళ్లి లేకపోతే బాధపడరు. తొందర ఏం లేదండి, ఓ 1 రోజులు టైం తీసేసుకోండి. వచ్చే శుక్రవారం ఇచ్చారనుకోండి, నా అవసరానికి ఆదుకున్నట్టు అవుతుంది. గురువు గారు, ఇక మీరు దేని గురించి ఆలోచించకండి, డబ్బు గురించి ఆలోచించండి. వస్తానండి. అదేంటి అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏం లేదు, మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది. మా అమ్మ మూర్ఖురాలు, ప్రాణమైనా విడిచిపెడుతుంది కానీ పట్టుదల మాత్రం విడిచిపెట్టదు. అందుకే ఈ రాత్రికే మనిద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. చూడు, నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగరనిచి విడిపోయిన మన 2 కుటుంబాలు కలపాలని, ఇలా పారిపోవడానికి కాదు. అదంతా నాకు అనవసరం. రేపు 3:45కి తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. 3:30 దాకా నేను చూస్తాను. ఆ పెళ్లి చెరగొడతావో సరే సరే, లేదా పెట్టే బేడతో తిన్నగా నీ ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా నీ ఇష్టం. ఇదేమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? నీకు వార్నింగ్ ఇద్దామని. ఏముంటది? దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు, మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను. ఇది 4 మీద పడ్డం, ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి. బావా, పెళ్ళంటూ జరిగితే నీతోనే, నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా 4 మీద ఉంటుంది. ఏమిటి పిచ్చిబాగుడు? అదంతే, ఇదే నీతో ఆఖరి పందెం. ఈ పందెంలో నేను గెలవాలి, ఓడితే నా శవాన్నే చూస్తాం. వస్తా. పెళ్ళి రావడం కోసం తండ్రి చెబుతారా? అది కాదండి, మేము 3 పాపకార్యాలు చేయాలండి. ఇప్పటి వరకు 2 చేసాం. మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి. 3వ పాపకార్యం చేసుకుని పూర్తిగా కలగదండి. మాకు పెళ్లిళ్ళు అవ్వండి. ఓరి పెదవలారా, మీ పెళ్లి అవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా? మరి ఏదో ఒక పాపకార్యం చెయ్యాలి కదండి. ఓహో, ఏదో ఒక పాపకార్యం చెయ్యాలా? సరే, ఊరి బయట నామాల కొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆయన రాజుగారంటే శేషారత్నం గారింటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. పాపం గుళ్ళో కూడా పూజ చేయించి వస్తున్నారు. అదే ఈ దెబ్బతో శోభా నీళ్ళ మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టేద్దాం. రాజుగారండి. ఏమండి పాపం మిమ్మల్ని. మర్యాదలు, కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికోరికి అంత కట్టాలని చూస్తున్నావా? అమెరికాకి పంపి కడుపులు తీయించావటగా. నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు, ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా. సాంప్రదాయం కావాలి, కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్ని చెప్పి 4 దుడి పెడదామని వచ్చాను. ఆగండి ఆగండి, కొంపతి సంబంధం కానీ కుదిరిందా? అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి, గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి. అయ్యో ఈడెవడండి బాబు, ఆ కొట్టేది ఏదో మన్ను కొట్టినా బాగుండేది. మన దాతల మోక్షమైనా కలిగి ఉండేది.
బాబు ఈ దండను మార్చుకోండి నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి మమకారం మల్లెల పల్లకి తెమ్మంది
సంబంధం పెళ్లి చూపులకు బయలుదేరదాం అనుకుంటుండగానే గుండురాయి లాంటి వాళ్ళ తాతగారు గుండెకి చచ్చిపోయాక సంబంధం క్యాన్సిల్ అని రాసేశారు. అమ్మాయిని చూడక్కలేదు, ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు ఫోటోల్లోనే కాకుల్లా ఉన్నారు, నిజంగా కోతుల్లాగా, అది వారి అభిప్రాయం రాసినారు. దీంతో పెళ్లి సంబంధాలు లిస్ట్ ఎల్లా కరణ్యం. మీరేం బాధపడకండి అమ్మా, ఎవరెట్టిపోతే మనకే. మీకింత కష్టం వచ్చినప్పుడు మేం లేవు చెప్పవయ్యా. శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే రెండు పిల్లకాయలు ఉన్నాయి. అల్లె రాజహంసే. ఎవరు వాళ్ళు? మా బిడ్డలే, ఈయన కొడుకు నా కొడుకు. మా పిల్లకాయకి సంబంధాలు రాక కాదు, పాలగట్టించుండు పాలకొల్లించుండు రెడీగా ఉన్నాయి, కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినావు. అల్లే, అవును, ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ పడున్నాం. మన సంబంధాలు కూడా కలిసిపోతే ఆస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని ముగ్గురు తెచ్చిన నువ్వు పెళ్ళాన్ని తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా? ఎంత ధైర్యమే మీకు? ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను. ఆగమ్మే, మా సంగతి సరే, నీ కూతురు ఏమైనా పతితులా? వాళ్ళ గురించి జిల్లా మొత్తం స్టోరీలు స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గదిలో ఎక్సర్సైజులు చేసే మీకేం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో? ఏమిట్రా పిచ్చివాగుడు? ఆగండి సారే, ఆడపతనం ఉన్న చోట మగాళ్ళు మాట్లాడకూడదు, అది ఈ ఆచారం. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు? నిజం చెప్పేద్దాం. ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మీ మేనల్లుడితో. ఒక్కరు కాదు, మీ ఇద్దరు కూతుర్లు కలిసి తోటల్లోనూ దొడ్లలోనూ తెగ కులికేస్తున్నారు. నిజం చెప్పు, పిచ్చి కూతురుకు వస్తే నీ నాలుక తెగ్గొస్తాను. నా నాలుకనే తెగ్గొస్తారో మీ కూతుళ్ళ పీకల్నే గొస్తారో, వాళ్ళని పిలిచి అడగండి. శోభా, నీరజా, శోభా, ఆ కుక్కలు ఏవో వాగుతున్నాయి, నిజం చెప్పు. నువ్వు ఆ వెంకటిని ప్రేమించావా? నువ్వు కూడానా? ఇప్పటికైనా నిజం తెలిసిందల్లే, ఎప్పటికైనా మా పిల్లలే మిగ్గతి. పద రాజ్యాంశం. మీకు ఇది న్యాయంగా ఉందా? నేనేం ద్రోహం చేశానే మీకు? అల్లారు ముద్దుగా పెంచాను, అడిగినవన్నీ ఇచ్చాను, కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంతారంటే, నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే జరిపారు. 20 సంవత్సరాల క్రితం మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వారికి దగ్గరవుతారా? వారంటే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే, కేవలం మీ నాన్నక చుట్టమని ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఇంట్లో ప్రారంభమవుతుందన్న భయంతో వాడిని మీకు దూరంగా ఉంచితే మీరు వాడితో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడుస్తారంటే అయిపోయింది, అంత అయిపోయింది. మీరైతే ఇంట్లో జరగకూడదు అనుకున్నారు, అదే జరిగిపోయింది. 20 సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ
మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది. ఇది నా వల్ల కాదు. నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. కానీ చచ్చే ముందు మీ ఇద్దరిని చంపి వాళ్ళిద్దరిని చంపే హక్కు నీకు ఎక్కడుంది? ఏమిటి మీరు అనేది? అవును, వాళ్ళిద్దరిలో ఒకరు నీ బిడ్డక. ఈడొచ్చిన పిల్లల పెళ్లిళ్ళ విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం. 20 ఏళ్ల తర్వాత రాత్రిపూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు. నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు. నేనంత పిరికిదాన్ని కాదండి. నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు. మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధేయపడుతున్నాను. చెప్పండి, ఒకరు నా బిడ్డ కాదా? అవును, ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది. నాకు తెలియకుండా ఎలా జరిగింది? అన్యాయం జరిగిపోయిందిరా. ఏం జరిగిందమ్మా? ఆ కవల పిల్లలో ఒక పిల్ల పాతకు కప్పి చెడిపోయిందిరా. ఈ విషయం దానికి తెలుసమ్మా? దానికి తెలియదు. మగతిగా నిద్రపోతుంది. తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే. నేను వెళ్ళొస్తానమ్మా. పాప మీరు జాగ్రత్త. అమ్మా, ఆ చనిపోయిన బిడ్డను ఎలా తీసుకురా? నన్ను రమ్మన్నాడే, నిన్ను రమ్మన్నాడే, ఇద్దరిని రమ్మని ఎన్నిత్తరో ఎందిరో. మామా నాగులు దండలు బాబు ఎదిగో వాళ్ళు వస్తున్నారు. ఈ బిడ్డారు బాబా? నా బిడ్డారా? కానీ పెంచుకునే ప్రాప్తం లేదు, చనిపోయింది. ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు. అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను. మీకెందుకండి క్షమ? నాకు ఇవ్వండి బాబు. ఇలా ఇవ్వండి, ఇవ్వండి బాబు. ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు. ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని. రాఘవణి, నన్ను అర్థం చేసుకో. మన పాలిటి శాపం మన బిడ్డ పాలిటి వరమైందనుకో. వరం ఏమిటండి మీరిచ్చిన వరం? తల్లి నుంచి బిడ్డను వేరు చేయడవా? కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచడవా? నాగమణి, నీకెలాగూ సంఘంలో స్థానం కల్పించలేకపోయాను. కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పులు దిద్దుకొని. నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మ అని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి. ఎందుకు నాకు పడి బాధపడతా? నేనేమైనా పరాయి ఊరు తీసుకెళ్తున్నానా? నీ కళ్ళ ముందే పెరుగుతుంది. ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను. నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేనా? జరిగిన దాంట్లో ఇది ఒకటి అనుకుంటారు. నా ప్రాప్తం అంతే. తీసుకెళ్ళండి. నన్ను రమ్మన్నది ఇద్దరిని ఓ బిడ్డ పాకి పెట్టాను, ఇంకో బిడ్డ చేతిలో. అంటే నాగమ అయ్యగారండి.
అదేడు బాబు అలా చలుసుకున్నారు. నేనేం దియ్యాన్ని కాదు బాబు, కొండప్పనే. అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తానన్నమాట. గుండప్ప, ఈ గుండప్ప కావలసింది పడేస్తే నోరు తెరవడు బాబు. చనిపోయిన బిడ్డను వానలో తడుతా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది. అందుకనే ఈ విషయం అట్టాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చయిపోయిందండి. ఈ రాజ్యాన్ని చౌక్తో కప్పేది బాబు. ఏమిట్రా నువ్వు చేసిన పని? నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని? దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలిగా ఎలా ఒప్పుకోగలనరా? ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడిపోయి. అమ్మా, పిల్లలిద్దరు రత్నాల ఉన్నారమ్మా. అది సరే కాని కోడలు పురుడు పోసుకున్నప్పుడు పట్టుచీర కావాలని పట్టుపెట్టిందానివి. తీర ప్రశ్నించే సమయానికి ఎక్కడ తగలడ్డావే? ఏం చేయనండి అమ్మా, అక్కడ నాగమణమ్మ గారు నిప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు. అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా, అచ్చ అయ్యగారు పాలకే. ఎంతకాలమని నోరు మూయించి నా కళ్ళు కప్పుతారు? ఏవి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్లెవరు, దాని తల్లెవరు? అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలిసి కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది చెప్పవే? తెలియదమ్మా. తెలీదు? తెలీదు. అబ్బా, నన్నెందుకమ్మా కొడతారు? మీరు మీరు బాగానే ఉంటారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు. మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యగారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది. ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు. ఓహో, తల్లి కొడుకులు కూడా వలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట. అంత మాట అనకమ్మా, కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. అబద్ధమాడకండి. ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు. దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు. అమ్మా, ఏ చేసిన విషయం చెప్తే తప్పు వచ్చిందా? అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మ అంటారు. సాటి ఆడదన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. వద్దమ్మా, ఇంటి కోడలు తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని అపకీర్తి నా కుటుంబం భరించలేదమ్మా. నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను. కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు. చూడండి, ఒకళ్ళు తిన్న కంచెల్లో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు. ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. చాలు, సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను. అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు, ఉండదు. అది కాదు రత్నం, మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళచ్చు. ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు, భగవంతుని నిర్ణయమే అనుకుంటావు, నీ ఇష్టం. నిన్ను చేసుకున్నానని ఆవిడ, ఆవిడని చేరదీశానని నువ్వు 20 ఏళ్లుగా నన్ను వెలివేశారు. చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను. పురిటి కన్నుని తీసుకొచ్చి ఇదికి అప్పగించాను. అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కానీ ఇద్దరిని 2 కళ్ళగా పెంచావు. ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం. ఆహా, మాట మీద నిలబడే మనుషులు అంటే నాకు చాలా గౌరవం అండి. ఏదంటే డబ్బు సంచేదండి. గురుగారు, నేను కూడా మాట మీద నిలబడే మనిషినేనండి. ఇన్నేళ్ళ నుంచి ఈ గుండెల్లో దాచుకున్న ఎత్తరే ఫోటోని చూశారండి, దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి. ఏదంటే డబ్బు సంచేది. చెప్పుకోరా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా, ఊరందరూ తమ్మికేసి చెప్పుకోరా. ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయిందిరా. ఇంకా నువ్వేంట్రా నన్ను చేసేది? నీ ఇష్టాలతో చెప్పుకోరా. మరి 5 లక్షలా? 5 లక్షలు కాదు కదా, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తానరా. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు.
నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునమ్మా, నేను నీ రక్తం పంచు పుట్టిన బిడ్డను కాను. ఎందుకంటే బావని పెళ్లి చేసుకుంటాను, ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు. నేను పరాయిదాన్ని కాబట్టే కదా. ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదప్ప. ఏమిటా నిర్ణయం? నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావు గురించి నీకన్నా ముందు నేను చెప్పాను. అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదమ్మ. అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయినట్టుగా. పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమకారం మర్చిపోయి 9 నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి. అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లను పడుకోబెట్టాను. వాళ్లలో ఎవరు ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు. ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి. ఏం చేయాలో తోచడం లేదత్తయ్య. మిమ్మల్ని కష్టపెట్టిన పాపం తండ్రిలా ఏడిపిస్తుందేమో. లోపలికి రావచ్చా? రాకూడదు. వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు. ఇది సంస్కారం ఇల్లు కాదులేమ్మా. సరే, వచ్చిన పని చెప్తాం. మేం జానకి రామయ్య గారి పిల్లలం. మా ఇద్దరికి తండ్రి ఒకరే, తల్లులే వేరు. ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి? తెలిస్తే ఏం చేస్తారు? గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా? ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం. మాకు కావాల్సింది నిజం. ఆ నిజం నాకు తెలియదు, తెలిసినా చెప్పను. ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి. ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ, ఏడుపొచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ, భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది, జబ్బు చేసినప్పుడు విరవల్లాడిపోయేది అమ్మ. నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో, కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది. కేవలం 9 నెలలు కడుపులో మోసిన నేరానికి 19 ఏళ్లు పెంచిన తల్లిని గుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం. వెళ్ళండమ్మా, ఆ మహాతల్లి మీ తల్లి, వెళ్ళండి. Oh, my God.
జరిగింది ఏదో జరిగింది. 20 ఏళ్లుగా మిమ్మల్ని క్షోభ పెట్టి నేను నరకాన్ని అనుభవించాను. ఇప్పుడదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు. నా బ్రతుకులో నీ దురదృష్టం, నా కూతుళ్ళ బ్రతుకులో కూడా జరగకూడదనే నా కోరిక. ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావలసింది పరిష్కారం. చెప్పండి, ఏం చేయమంటారు? నాకు చెప్పే అర్హత స్వతంత్రమే ఉంటే 20 ఏళ్లుగా నీ ముందు మగవాడిగా ఉండవలసిన అవసరమే ఉండేది కాదు. అత్తయ్య, మీరైనా చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా. బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళు వాళ్ళు, వాళ్ళనే అడుగు. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది, నేనేటో తెలుసుకోలేకపోతున్నాను. అమ్మ శోభ, మీరు మీరేం పసిపిల్లలు కారు. ఈ సమస్య కొని తెచ్చుకుంది మీరు, దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంటి బాబు ఆలోచిస్తున్నా? ఇందులో సమస్య ఉంది, తప్పు చేసింది మేము, ఫలితం కూడా మేమే అనుభవిస్తాం. నీకు శోభ అంటే ఇష్టం అనుకో, చేసుకో. నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో, చేసుకో. దాన్ని చేసుకుంటే నేను ఉరేసుకుని చచ్చిపోను, దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావను. నాకు కావాల్సింది నీ ఆనందం, నాకు కావాల్సింది నీ సంతోషమే. నీకెవరిష్టమో చెప్పు బావా, మాకెవరైనా ఒకటే. చెప్పు బావా, చెప్పు బావా, చెప్పు బావా, బావా చెప్పు, చెప్పు బావా, చెప్పు, చెప్పు బావా. ఎక్కడున్నావు స్వామి? స్వామి వెంకటేశ్వర, నాకు దారి చూపించు స్వామి. రానాయన, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? అవునాయన, నీకోసమే. నా కోసం నువ్వెదురు చూడటం ఏమిటి స్వామి? నువ్వు దేవుడివి, నేను మామూలు మానవుణ్ణి. వెంకటేశ్వరరావు, ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒక్కటేనాయన, పాటలు తప్పవు. ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి? అది చెప్తావనే బాబు నీకోసం ఎదురు చూస్తున్నాను. అవును, ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇలా రాయిగా మారిపోయాను. నువ్వు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగల మేధావివని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను. నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను. ఇద్దరు ముద్దుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా. నా వల్ల కాదు స్వామి. చెప్పు నాయన. ఇదే వ్యక్తి జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి, నన్ను వదిలే స్వామి. వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చారు స్వామి. చిట్టి శ్రీదేవి, చిన్ని భూదేవి నాయన, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎలుకు. ఇదా స్వామి నువ్వు నాకు చెప్పే సలహా? సంగ్రామంలో పతులది వెనకడుగే, ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే, సభకుల సంగ్రామంలో పతులది వెనకడుగే.
పాలు తాకివుడా కృష్ణుడే గోవిడా అన్నాడు ఆ నంది తిమ్మన. ఒక మాట ఒక బాణం ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్నా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.